ఎన్టీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికి నమస్కారం. ఈరోజు ఈ ఆడియో రిలీజ్ చూసి మీ అందరు ఎలా ఫీల్ అవుతున్నారు, నేను ఎలా ఫీల్ అవుతున్నాను, లేదా టీవీల్లో చూసే ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతున్నారు, వీటన్నిటికంటే నాలుగు కళ్ళు మాత్రం చాలా గర్వంతో చాలా ఆనందంతో మెరిసిపోతున్నాయి. ఓ రెండు కళ్ళు అక్కడ కూర్చున్నాయి, ఓ రెండు కళ్ళు స్టేజ్ మీద ఉన్నాయి. ఇక్కడ సుమతి గారు అండ్ విజయ్ గారు, నాకు అర్థమవుతుందమ్మా ఈ ఆనందం ఎలా ఉంటుందో. చాలా గర్వంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, చెప్పుకోలేని మాటలు ఎన్నో ఉంటాయి. నాకు ఇప్పటిదాకా చేసిన చిత్రాల్లో నాతో యాక్షన్ డైరెక్టర్గా ఎక్కువ చిత్రాలు చేసింది మా విజయ్ గారు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫైట్ల గురించి తెలుసు కానివ్వండి, అంటే ఫైట్లు ఎలా చేయాలో తెలుసు, ఆ టెక్నిక్ ఏంటి, సేఫ్టీ ఏంటి, ఎలా బ్యాలెన్స్లో బ్యాలెన్స్తో ఉండాలి అని మాత్రం ఒక గురువులాగా నాకు బోధన చేసింది ఆయనే. ఇవన్నీ సర్వసహజం అండి, సర్వసాధారణం. సరే, ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో నేర్చుకుంటాం, కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ మనిషి గురించి చాలా తెలుసుకున్నాను. ఎక్కడో మాలమూరు గ్రామంలో పుట్టి తెలిసి తెలియని వయసులో మెడ్రాస్కి వెళ్ళిపోయి, సరిగ్గా ఒక్కోసారి ప్రాక్టీస్ చేయడానికి సేఫ్టీ మెజర్స్ ఉండవు. ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మమ్మల్ని నిజంగా మల్లెపూల్లా చూసుకుంటున్నారు, కానీ ఇప్పటికీ ఫైటర్స్గా వాళ్ళకుండే రిస్క్ కానివ్వండి, ఎవరు తీసుకోలేని రిస్క్ అది. అంటే ఎంతసేపు కొట్టే మమ్మల్ని చూస్తున్నారు, కానీ కొట్టించుకునే వాళ్ళ గురించి ఎవరు పట్టించుకొని ఇప్పటికీ పట్టించుకోరులేండి. బట్ తప్పదు అది, అంటే కొన్ని మొహాలు ముందుకు వస్తాయి, కొన్ని మొహాలు వెనకాల ఉండి ఆ మొహాలు నడిపిస్తాయి అనే సామెత బహుశా ఇదేనేమో. సో అలా ఏ సేఫ్టీ లేని రోజుల్లో పొట్ట చేత్తో పట్టుకొని పొట్టకుటి కోసం ఆ మనిషి పడిన కష్టాలు అంతా ఇంత కాదు, మీకు గుర్తుందనుకుంటాను చాలాసార్లు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం మాస్టర్ దాని గురించి. అంటే దెబ్బ తగలకూడదు అని బీచ్కి వెళ్ళడం, మెడ్రాస్ మరీనా బీచ్లో ఆ ఇసుకలో అక్కడ ప్రాక్టీస్ చేయడం, ఎందుకంటే ఎంత బాగా ఫైటర్స్గా వాళ్ళు పర్ఫామ్ చేయగలిగితే అన్నిసార్లు ఫైట్ మాస్టర్లు వాళ్ళని పిలిపించుకుంటారు, అన్ని చిత్రాలు వాళ్ళకి వేషాలు ఇస్తారు, ఐ మీన్ ఆ ఫైటర్గా అవకాశం ఇస్తారు, ఆ డబ్బులతో బ్రతకాలి. సో అలా ఆ కష్టాన్ని నమ్ముకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు ఈ స్థాయికి ఈ స్థానానికి చేరాడైన. అలా కష్టపడుతున్న ఆ వ్యక్తిని ఆవిడ నమ్మింది. నేను చాలాసార్లు అడిగాను, ఎలా అమ్మా ఎలా నమ్మేశారు ఇతన్ని, నేనేం పెద్ద అందగాడు కాదు కదా, ఎలా వై అంటే ఆవిడ ఇలాగ నవ్వుతూ ఉండేది. ఏమో మరి, అంటే ప్రేమ గుడ్డిది అనేది బహుశా ఇదేనేమో, లవ్ మ్యారేజ్ అందుకే ప్రేమ గుడ్డిది అన్నా, లవ్ మ్యారేజ్ అది కూడా. ఈ మాయ పేరేంట్, ఆ మాయ పేరేంట్. కానీ ఏ రోజు కూడా ఆ నమ్మకాన్ని పాడు చేయలేదు, ఈయన నిలబెట్టుకున్నాడు ఆ నమ్మకాన్ని. వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రేమకి నిదర్శనం వీళ్ళిద్దరూ. అమ్మా ఈరోజు వాట్ ఎవర్ యు ఆర్ ఆర్ వాట్ ఎవర్ రాహుల్ ఇస్ ప్యూర్లీ దేర్ హార్డ్ వర్క్. వాళ్ళిద్దరు కష్టమే, ఇంకెవ్వరిది లేదు, తల్లిదండ్రుల కష్టమే మీ ఇద్దరికి వచ్చింది, మీ ఇద్దరికి ఆ బ్లెస్సింగ్ అయింది అది. బికాజ్ నాకు తెలుసు ఈయన గురించి, చూడ్డానికి గట్టిగా ఉంటాడు కానీ వాళ్ళ అమ్మాయిని యూఎస్కి పంపించేప్పుడు ఫస్ట్ ఈయన ఏడుచుంటాడు ఆవిడకంటే ఎక్కువ. చదువుకోవడానికి పంపించినప్పుడు నాకు గుర్తుండి ఈరోజు వరకు ఎంత అపురూపంగా వాళ్ళిద్దరిని చూసుకున్నాడో నాకు తెలుసు వాళ్ళిద్దరు. సో వాళ్ళు పడిన, మీరు పడిన కష్టానికి, వాళ్ళు పడిన కష్టానికి ఆ దేవుడు నిజంగా ఇద్దరు పిల్లలకి ఒక అద్భుతమైన భవిష్యత్తు కలగజేయాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. నానా నీకు ఇండస్ట్రీలో ఏ ఇన్స్పిరేషన్ అక్కర్లేదు, యువర్ ఫాదర్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్.
ఇట్ ఈస్ అంటే ది ఓన్లీ అడ్వైజ్ ఐ కెన్ గివ్ యూ ఇస్ గొప్ప నటుడు అవ్వాలన్నా గొప్ప డాన్సర్ అవ్వాలన్నా ఏం అవ్వాలన్నా కూడా అది మనం అది ఇన్బిల్ట్గా ఎవరికి రాదు, అది సాధన చేయాలి. ఆ సాధన ఎలా వస్తుందంటే మన తల్లిదండ్రుల వైపు ఎంత నిస్వార్థంగా నిజాయితీగా ప్రేమ ఉంటుందో అంత ప్రేమ అంత నిజాయితీతను దీని మీద కూడా చూపించాలి. అది ఎక్కడో లేదో అది వాళ్ళిద్దరి దగ్గరే ఉంటుంది, తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది ఆ నిజాయితీ అనేది. టేక్ దేర్ బ్లెస్సింగ్స్, వాళ్ళ బ్లెస్సింగ్సే మీ ఇద్దరికి రేపొద్దున ఒక దారి చూపించేది. ఎప్పుడు కింద పడ్డా ఒకటే గుర్తుంచుకోండి, మీ నాన్న ఎలా కష్టపడ్డాడు అని, మీ అమ్మ ఎలా కష్టపడి మిమ్మల్ని పెంచింది అని, అంతే ఇంకేం అక్కర్లేదు. ఇదే బ్రహ్మాస్త్రం. సో డోంట్ లెట్ దెమ్ డౌన్. మనం చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం చేసే ప్రతి పని వెంటనే సక్సెస్ అవ్వాల్సిన పని లేదు, అవసరం లేదు, అది అవుతుంది, ఇట్ టేక్ ఇట్స్ టైం. కానీ వాళ్ళ మీద మీ ప్రేమ ఉన్నంతకాలం వాళ్ళిద్దరి ప్రేమే మీకు శ్రీరామ రక్ష. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ రాహుల్, విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మ. దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. మీరు ఇంకా ఇంకెన్నెన్నో మెట్లు ఎక్కాలని, ఇంకెన్నెన్నో సక్సెస్ఫుల్ మెట్లు ఎక్కాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. అండ్ అలాగే కావ్య, గాడ్ బ్లెస్ యూ, అండ్ ఐ హోప్ గాడ్ విల్ బ్లెస్ యూ విత్ ఆల్ ది సక్సెస్ ఇస్ వెల్. అలాగే మా రాము, ఈయన చాలా బాగా మాట్లాడారు ఇందాక. అంటే జనరల్గా ఫస్ట్ టైం మాట్లాడేప్పుడు చిన్న బెరుకు ఉంటుంది, బట్ ఆయనలో బెరుకు లేదు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి, గాడ్ బ్లెస్ యూ. అండ్ డెఫినెట్లీ ఈ మూవీ ఒక పెద్ద సక్సెస్ఫుల్ ఫిలింగా ఖచ్చితంగా అవ్వాలి అని, మీరు ఇంకెన్నో చిత్రాలు తీసేలాగా మిమ్మల్ని ప్రోత్సహించాలి ఈ సక్సెస్ అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. అలాగే మా శ్యామ్ గారు, చిన్న గారు, వీళ్ళందరూ అబ్సల్యూట్గా అందరితో నేను కూడా చాలాసార్లు పనిచేయడం జరిగింది. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ టీమ్. ఇంతకంటే అద్భుతమైన టీం బహుశా ఒక లాంచ్ ఫిలింకి దొరకపోవచ్చు. సో వాళ్ళందరూ కూడా నిజంగా పనిచేసింది కూడా ఆయన మీద ప్రేమతోనే. సో ఈరోజు నేను ఇక్కడికి వచ్చానన్న ఆయన మీద ప్రేమతోనే. మీ ఇద్దరి మీద ప్రేమ ఉంది, బట్ ఫస్ట్ ఆయన మీద ఉండి దాని తర్వాత ఆవిడ మీదకి వెళ్ళి తర్వాత మీ ఇద్దరి దగ్గరకు వచ్చింది. సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నిజంగా ఇంకోసారి థ్యాంక్స్ లాట్ మాస్టర్. ఎవరిదైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించండి. మిగతా టెక్నీషియన్స్ అందరికి కూడా అందరికీ నా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, ఈ చిత్రం నిజంగా ఒక మంచి చిత్రంగా తన కెరియర్లో, నీ కెరియర్లో నీకు ఒక ఫస్ట్ స్టెప్ అయ్యేలాగా నేను ఎంకరేజ్ చేయాలి ఈ ఫిల్మ్ సక్సెస్ అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. సినిమా ఈ మాయ పేరేమిటో, కానీ ఇప్పుడు జరిగిన ఈ మాయ మాత్రం డెఫినెట్. అలాగే ఐమ్ రియలీ సారీ అండి. అలాగే మణిశర్మ గారు, ఆయన గురించి మనం నిజంగా, స్వరబ్రహ్మ మణిశర్మ గారు ఎన్నో అద్భుతమైన పాటలు ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొన్ని ఆనిమత్యాలు ఈ చిత్రంలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా వేరెవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే, ఇంకెవరిని మర్చిపోలేదు కదమ్మా. అలాగే యా యష్ అండ్ ఆల్ ది బెస్ట్ శ్రీమణి గారు, ఆల్ ది బెస్ట్ టు యూ అండి. సో ఇట్స్ అ నైస్ టీమ్, తప్పకుండా ఒక మంచి హిట్ అయ్యి అందరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.